తరంగే మహతి జ్యోతిషి మాని నీమయార్ధే దురితాన్యపయాంతి దూర దూరం ముహురాయాంతి మహాంతి మంగళాని స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమజం నిత్యం వ్రజామి శరణం హరిం. హరిః ఓం. శన్నో మిత్ర శంవరుణ శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతి శన్నో విష్ణురుక్రమ నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతిః. యశ్చందసా మృషభో విశ్వరూపః చందోభ్యోజమృతాత్ సంభవూవ సమేంద్రో మేధయా శృణోతు అమృతస్య దేవధారణో భూయాసం. శరీరం మే విచర్షణం జిహ్వా మే మధుమత్తమా కర్ణాభ్యాం భూరి విశ్రువం బ్రహ్మణ కోశోషి మేధయా పిహితః శృతం మే గోపాయ. ఓం శాంతి శాంతి శాంతిః. అహం వృక్షశ్చరేరివ కీర్తి పృష్టం గిరేరివ ఊర్ధ్వ పవిత్రో వాజినీవ స్మృతమస్మి ద్రవిణగం సువర్చసం సుమేధా అమృతోక్షితః ఇతి త్రిశంకోర్వేదానువచనం. ఓం శాంతి శాంతి శాంతిః. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. ఆప్యాయంతు మమాంగాని వాక్ పాణి చక్షుశ్రోత్రమధోబలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం. మాహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిర్మాకరోత్ నిరాకరణమస్వ నిరాకరణమే అస్తు. తదాత్మని నిరతయ ఉపనిషత్సు ధర్మా తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతిః. వాంగ్మే మనసి ప్రతిష్ఠిత మనో మే వాచి ప్రతిష్ఠితం ఆవిరావిర్మయేధి వేదస్య మాణీస్తః శృతం మే మా ప్రహాసీః. అనేనాధీతేనా హోరాత్రాన్ సందధామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం భద్రం నో అపి వాతయ మనః. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం భద్రం కర్ణే విశ్రుయామ దేవాః భద్రం పశ్యే మాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః సృష్టువాగంసస్తనూభిః వశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్షో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానగణ ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అధీహి భో భగవః. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం పద్మభువం వశిష్టం శక్తిం చ తత్పుత్ర పరాశరం చ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవింద యోగీంద్ర మథాస్య శిష్యం శ్రీ శంకరాచార్య మథాస్య పద్మపాదం చ హస్తామలకం చ శిష్యం తం త్రోటకం వార్తికకారమన్యాన్ అస్మాద్ గురున్ సంతతమానతోస్మి. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం
నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం. యద విద్యా విలాసేన భూత భౌతిక సృష్టయః తం నౌమి పరమాత్మా సచ్చిదానంద విగ్రహం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్ర భాష్య కృతౌ వందే భగవంతౌ పునః పునః తశ్రీ దక్షిణామూర్తి స్తోత్రం. మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మ తత్వం యువానం వరిశిష్టాంతే వసదృశిగణైరావృతం బ్రహ్మ నిష్టైః ఆచార్యేంద్రం కరకళిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మా రామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిర్వోద్భూతం యదా నిద్రయా యః సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమః. శ్రీ దక్షిణామూర్తయే బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయా కల్పిత దేశకాల కలనా చిత్ర చిత్రీకృతం మాయావీవ విజృంభయంత్యపి మహాయోగీ వయ స్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమః. దక్షిణామూర్తయే యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థకం భాసతే సాక్షాత్తత్వమసీతి సాక్షాత్కరణాద్ భవేత్ న పునరావృత్తిర్భవాంబో నిధౌ తస్మై శ్రీ గురుమూర్తయే నమః. ఇదం దక్షిణామూర్తయే అనాచిత్ర కఠోదర జానామీతి తమేవ భాంతమనుపాదే తత్సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే. దక్షిణామూర్తయే దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం శ్రీపాదాంధజడోపమా స్వహమితి భ్రాంతాభృశం వాదినః మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారిణే తస్మై శ్రీ గురుమూర్తయే నమః. శ్రీ దక్షిణామూర్తయే రాహుగ్రస్త దివాకరేంద్ర సదృశో మాయా సమాశాదనాత్ సన్మాత్రకరణోపసంహరణతో యోగో సుషుప్తః పుమాన్ రాగస్వాప్స్యమితి ప్రబోధ సమయే యప్రత్యభిజ్ఞాయతే తస్మై శ్రీ గురుమూర్తయే నమః. శ్రీ దక్షిణామూర్తయే బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వవస్థాస్వపి వృత్తస్వనువర్తమానమహమిత్యంత స్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యోగత్రయాముద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమః. శ్రీ దక్షిణామూర్తయే విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధతః శిష్యాచార్యతయా తథైవ పితృపుత్రాజ్యాత్మనా భేదతః స్వప్నే జాగ్రతి వాయ ఏష పురుషో మాయా పరిభ్రామితః తస్మై శ్రీ గురుమూర్తయే నమః. శ్రీ దక్షిణామూర్తయే భూరంభాంశ నలో నిలోంబరమహర్నాథో హిమాంశు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాన్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాద్విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమః. శ్రీ దక్షిణామూర్తయే సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్ స్తవే తేనాస్య శ్రవణార్థదర్థమననాత్ జానాచ సంకీర్తనాత్ సర్వాత్మత్వ మహావిభూతి సహితం స్యాదీశ్వరత్వం స్వతః
సిద్ధే తత్పునరష్టదా పరిణతం చైశ్వర్యమవ్యాహతం వటవిటపి సమీపే భూమిభాగే నిషణ్ణం సకల మునిజనానాం జ్ఞానదాతారమారాత్ త్రిభువన గురుమీశం దక్షిణామూర్తిదేవం దైవం జనన మరణ దుఃఖచ్ఛేదదక్షన్నమామి చిత్రం వటతరుర్మూలే వృద్ధాశిష్యా గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయః నిధయే సర్వవిద్యానాం విషజే భవరోగిణాం గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః ఓం నమః ప్రణవార్ధాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః అంగుష్టతర్జనీయోగముద్రా వ్యాజేన దేహినాం శృత్యర్థం బ్రహ్మజీవైక్యం దర్శయన్నోవతాచ్ఛివః సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం మన్నాథం పరమాత్మానం ప్రణతోస్మి సదాశివం. ప్రణతోస్మి సదా శివం. మనం ఎక్కడ దాకా ఆగామమ్మా? నాలుగోది అంటే నాలుగే అంటే నాలుగే నాలుగు దగ్గర ఆగాం. పంచీకరణం చెప్పుకున్నాం అంతే కదా. అంతే అండి. భూమిరాపోనలో వాయుఖమ్మనో బుద్ధిరేవచ అహంకారతీయం మే భిన్న ప్రకృతిరష్టధా. నా ప్రకృతులు మాయాశక్తి అష్టధా ఎనిమిది రకాలుగా ఉన్నాయి అని దీన్ని మనం చెప్పుకున్నాం. అయిన తర్వాత ఇప్పుడు ఎన్నో శ్లోకంలోకి వెళ్ళాలి మనము అంటే, మీరు దక్షిణామూర్తి స్తోత్రం దాంతో సమన్వయం కూడా చెప్తారు. అదే అక్కడ దాకా చెప్పుకున్నాము, ఇప్పుడు ఐదో శ్లోకంలోకి వెళ్ళాలి. అపరేయం అపరేయమితి స్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. ఉపరా నపరా నికృష్ట అశుద్ధ అనర్థకరి సంసార బంధనాత్మిక ఇయం ఇతః అస్యాః యథోక్తాయాః తు అన్యాం విశుద్ధాం ప్రకృతిం మమ ఆత్మభూతాం విద్ధి మే పరాం ప్రకృష్టాం జీవభూతాం క్షేత్రజ్ఞలక్షణాం ప్రాణధారణ నిమిత్త భూతా హే మహాబాహో యయా ప్రకృత్యా ఇదం ధార్యతే జగత్ అంతః ప్రవిష్టయా. ఇయం అపరేయే అపరేయం ఇతి ఇయం అపరా ఇయం ఇతః తు అన్యాం ప్రకృతిః విద్ధి మే పరాం జీవ భూతాం మహాబాహో యయా ఇదం ధార్యతే జగత్. అచేతన వర్గమును ఏకీభావమునరించటానికి ఒక్కటిగా చెయ్యటానికి ఇయం ఈ ఎనిమిది విధములైన ప్రకృతి అపరా అంటే పరము కానిది అంటే నికృష్టమైనది. ఓ మహాబాహో యయ ఏ ప్రకృతి చేతైతే ఇదం ఈ జగత్తు భార్యతే ధరించబడుతున్నదో
ఇతః ఈ అష్టవిధములైనటువంటి ప్రకృతుల కంటే అన్యం భిన్నమైనటువంటి జీవభూతాం ప్రాణము నిలపటానికి కారణమైనటువంటి మే నా యొక్క ప్రకృతిని పరాం ఉత్కృష్టమైన దానిగా విద్ధి తెలుసుకోవాలి అన్నారు. అంటే ఈ అష్ట ప్రకృతుల కన్నా నా మూల ప్రకృతి నేనైతే ఏదైతే ఉందో నా యొక్క ప్రకృతి అంటే నా యొక్క లక్షణం ఉత్కృష్టమైనదిగా తెలుసుకోవయ్యా. అపరా అంటే నా పరా అని అంటే అర్థం ఏంటి, అచేతనమైన వర్గమును ఏకీభావం చెయ్యటానికి ప్రకృతికి అష్టవిధత్వాన్ని చెప్పాడు. అవి వికారములు పొందనటువంటి వికార విశిష్టమైనటువంటి కల్పమైనటువంటి చేతన వర్గాన్ని ఒకటే చేస్తుంది అని చెబుతూ పురుషుని యొక్క ప్రకృతిత్వ పురుషుడికి ప్రకృతిత్వాన్ని చూపటానికి ఏం చేస్తున్నాడు, పూర్వ శ్లోకంలో చెప్పాడు కదా అష్టవిధ ప్రకృతిని, ఈ శ్లోకంలో వాటిని అపరా అని గ్రహించాడు. అంటే పూర్వ శ్లోకంలో ప్రకృతి అష్టధ అని 8 పరిచయం చేసి ఆ బ్లాక్ బ్లాక్ ని అయ్యా అవన్నీ అపరా అంటే నికృష్టమైనవి, ఆ అష్టవిధ ప్రకృతులు కూడా నికృష్టమైనవి, పరిశుద్ధము కానటువంటివి, సంసార బంధనాత్మకమైనటువంటివి. కనకేమిటవుతుంది, సంసార బంధనం చేస్తుంటే అనర్థకారి. దీనికంటే వేరుగా క్షేత్రజ్ఞ లక్షణ స్వరూపము, ఇక్కడ చూడండి ఎట్ట జాగ్రత్తగా తీసుకెళ్లి మనకి తత్వంలో కూర్చోబెడుతున్నారు, క్షేత్రజ్ఞ లక్షణము ఆ స్వరూపము ప్రాణధారణ నిమిత్తమైనది. ఎందుకు, లోపల జీవుడు ఉన్నంత వరకే ప్రాణం ఉంటుంది, జీవుడు తప్పుకున్నంటే ప్రాణం నశించిపోతుంది, కనుక ప్రాణము ధరించడానికి ఈ శరీరము ఈ దేహము ప్రాణము ధరించి ఉండటానికి ఏమిటి కారణం అంటే శుద్ధమైనటువంటి పరమాత్మ సంబంధమైనటువంటి పరాప్రకృతి ఒకటి ఉన్నదని తెలుసుకో. ఈ అష్టవిధ ప్రకృతులు అపర ప్రాణధారణ కోసము నిలపటానికి పనికొచ్చే ఏదైతే జీవుడు అని అంటున్నావో ఆ ప్రకృతి నా ప్రకృతి ఏదైతే ఉందో అది విశుద్ధమైనది, అది ప్రాణధారణకు కారణమైనటువంటిది. అలాగే జగత్ అంత ప్రవిష్టమై అంటే జగత్తు అంతా ప్రవిష్టించి జగత్తును కూడా ధరిస్తున్నది అంటే ఏంటి అర్థము అంటే ఆ జీవత్వము అనేటటువంటి ప్రకృతి లేకపోతే నువ్వే కాదయ్యా జగత్తు కూడా ఉండజాలదు, స్థితిని పొందలేదు, ఉండజాలదు అని 5వ శ్లోకంలో మనకి చెప్పారు. చెప్పి ఈ రెండు ప్రకృతులు ఈశ్వరునివేనా? ఏ రెండు ప్రకృతులు? 8 బ్లాక్ 1 దాని తర్వాత ఇది ఈశ్వరుడిది కానిది ఏది లేదు, సింపుల్. మనకి చెప్పండి చెప్పండి. ఇది ఇది ప్రాణధారణకి ఉపయోగపడేటటువంటి ప్రకృతి ఇది. ఇప్పుడు చెప్తా సార్, మీ ఇంట్లో ఒక ఆవు ఉంది, మీ ఇంట్లో ఒక ఆవు ఉంది, ఆవు పాలు పితికారు, పాలు వచ్చాయి, పాలు శ్రేష్టమైనవా కావా, ఆకలి తీరుస్తుంది, అన్నం పెడుతుంది, కడుపు నింపుతుంది, పిల్లలకు కూడా పనికొస్తుంది, అప్పుడే పెట్టిన పిల్లలకు కూడా పనికొస్తాయి అని చెప్తాగా, అవునండి. ఈ పాలని తోడేస్తే పెరిగైంది, అట్లా మార్చుకుంటూ మార్చుకుంటూ మార్చుకుంటుంటే నెయ్యి వచ్చింది, మరి వాసన నెయ్యికుందా పాలకుందా? నెయ్యి పొంది
పాలకు కూడా కొద్దిగా ఉంటుంది. ఉంటుంది. కనుక మనం ఏం చేస్తున్నాము, అన్నిటికన్నా శ్రేష్టమైనది సంస్కరించబడింది నెయ్యి అనుకుంటున్నాం. కానీ అసలు పాలు లేకపోతే నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది? మూలం అదే. అంతే కదా. కనుక ఆయన ఏమన్నాడు ముందు శ్లోకంలో? ఒక్కసారి మీరు అయ్యా నాలుగో శ్లోకం చదవండి ఒకసారి. ఈ చెప్పండి. భూమి రాపో అనలో వాయు ఖం మనో బుద్ధిరేవచ అహంకార ఇతి ఇయం మే భిన్నా ప్రకృతి అష్టధా. ఇతి ఇయం మే ప్రకృతి రష్ట భిన్నా ప్రకృతి రష్టదా. అవును, భిన్నమైన కాదు, నా ప్రకృతులే ఎనిమిదిగా భాషిస్తున్నాయి. ఓకేనా? అంటే ఇప్పుడు ప్రకృతిలో అష్టభేదమైనటువంటి భిన్నముగా కనపడుతున్నటువంటి ఎవరు ప్రకృతులు? ఈశ్వరుడివే. ఈశ్వరుడివే. ఈ ప్రకృతులు కాకుండా నాయన ఇవి ఇవన్నీ కూడాను అవరమైనది, అపరమైనది. అరమైన ప్రకృతి నాది ఇంకోటి ఉంది, దాన్నే క్షేత్రజీవుడు అంటున్నాడు ఆయన. అపరం అపరే ఇయం మి ఇయం ఇతస్తత్ అన్యాం ప్రకృతి విద్ధి మే పరాం. అవి అపరము, ఇంకో పర అనేటటువంటి నా ప్రకృతి ఇంకోటి ఉందిరా నాయన, దాన్నే జీ ఎందుకది జీవభూత, జీవులను ధారణ చేయడానికి ఉపయోగించేది. ఏదం ధార్యతే జగత్, అదే ఈ జగత్తును కూడా ధరిస్తోంది. కనుక ఆ అష్ట ప్రకృతులు చెప్పినా అవి అపరమైనవి, నికృష్టమైనవి. ఉత్కృష్టమైనది ఏమిటంటే జీవుడు అని చెబుతున్నాడు. ఓకేనా? సరే సార్, సరే. సరే కాదు, అవునా కాదా చెప్పండి. అవునండి, అవును అవును. అది సరే అంటే పోని పాపాన్ని ఒప్పేసుకున్నట్టు అవుతుంది. అమ్మో, అంటే ఇప్పుడు జీవుని ఏమైనా పరాప్రకృతి కింద తీసుకోవాలండి? మరి జీవుని పరాప్రకృతి కింద తీసుకోవాలండి? అంతే అవును కదండి. నా మాట వినపడట్లేదా? వినపడుతోందండి. మధ్యలో కట్ అయింది. ఓకే, పరాప్రకృతి అదే చెప్తున్నాడు కదా, విద్ధి మే పరాం అన్నది ఆయన. ఏతద్యోనీని భూతాని సర్వాణ్యేత్యుపధారయ అహం కృష్ణస్య జగతః ప్రభవః ప్రళయస్తదా. ఏతద్యోనిని యోనీని ఏతే పరా పరే క్షేత్ర క్షేత్రజ్ఞ లక్షణే ప్రకృతి యోనిః ఏషాం భూతానాం తాని ఏతద్యోనీని భూతాని సర్వాణి ఇతి ఉపధారయ జానీహి యస్మాత్ మమ ప్రకృతి యోనిహి కారణం సర్వభూతానాం అతః అహం కృష్ణస్య సమస్తస్య జగతః ప్రభవః ఉత్పత్తిః ప్రళయః వినాశః తథా ప్రకృతి ద్వయద్వారేణ అహం సర్వజ్ఞ ఈశ్వరః జగతః కారణం ఇత్యర్థః. సర్వాణి సమస్తమైనటువంటి, సర్వాణి సమస్తమైనటువంటి భూతాని భూతములు ఏతద్యోనిని ఈ పరారూపమైన పర అపరారూపమైన ప్రకృతి ద్వయము వల్ల యోనిని కారణముగా కలిగినవి. అంటే ఏమైపోయిందండి, కనపడేదంతా కూడా కనపడనిదంతా కూడా సమస్త భూతజాలము. భూతజాలంలో మనం కూడా వస్తామండి. సమస్త భూతజాలము కూడా ఏతద్యోనిని దీని కారణముగా ఏ ప్రకృతిగా ఏమిటది? పర అపర. పర అంటే ఏమిటి? జీవుడు. అపర అంటే ఏమిటి? ప్రకృతి రష్టద చెప్పుకున్నాం కదా ఆ ఎనిమిది. వీటిని మూల కారణముగా ప్రకృతిగా కలిగి ఇలా ఉంది అని నీవు తెలుసుకో. ఏం తెలుసుకోవాలట? సమస్తమైన భూతజాలములకు పర అపరారూపమైన నా ప్రకృతి ద్వయమే కారణముగా ఉన్నది.
ఎప్పుడైతే ఇది అర్థమైందో అప్పుడు ఏమవుతుందండి, అహం నేను కృత్స్నస్య సమస్తమైన జగత జగత్తునకి ప్రభవ అంటే కారణము, తథా అట్లే ప్రళయ ప్రళయకుడని కూడా నేనే. ఎందుకు నా యొక్క కారణముగా మిగతా ఈ సర్వభూతముల యొక్క కార్యములు ఉన్నాయి. ఏమిటి నా కారణాలు, ఏ రూపంగా ఉన్నాయి నా కారణాలు అంటే పర అపర ప్రకృతి ద్వయము ద్వారా కారణముగా. ఇది ఎప్పుడైతే అర్థమైందో నీకేమింకేం అర్థం కావాలయ్యా, అసలు నేనే సమస్తమైన జగత్తునకు కృష్ణశ్చ జగత ప్రభవ కారణానిగా అటగ ప్రళయ తథా ప్రళయ తథా అంటే ప్రళయమునకు కూడా నేనే కారకుడిని. ఏతద్యోనీని భూతాన్ని చెప్పడంతో పరా ప్రకృతి ద్వయానికి జగత్ కారణము సిద్ధిస్తున్నది. పర ప్రకృతి రూపానికి పర అపరా ప్రకృతి రూపాలకి జగత్తుకి కారణము అని సిద్ధిస్తున్నది. జగత్ కారణమచ్యుతం ఇక్కడ వస్తుంది కదండి ఇది, జగత్ కారణమచ్యుతం ఆవిర్భూతం సృష్టి ఆదౌ ప్రకృతే పురుషాత్ పరం. గణేష్ అధర్వ శీర్షులు, గణపతి అధర్వ శీర్షులు వస్తుందండి ఇది. అది ఎట్లాగయ్యా అంటే ఈ చరాచరాత్మకమైన జగత్తంతా కార్యరూపం అండి. కార్యము ఎప్పుడైతే ఉందో దానికి ఒక కారణం ఉండి తీరాలి. అలాంటి కారణం ఏమిటయ్యా అంటే ఈ ప్రకృతి ద్వయము. ఈ విషయాన్ని మనకి ఏం చెప్పాడనమాట అంటే క్షేత్ర క్షేత్రజ్ఞ రూపమైన క్షేత్ర క్షేత్ర రూపంగా కనపడేది ఏమిట్రా అంటే అపరా ప్రకృతులు అండి. క్షేత్ర రూపంగా కనపడేది అపరా రూపములు ప్రకృతులు, క్షేత్రజ్ఞ రూపంగా కనపడేది పరా ప్రకృతి రూపము. కనుక ఈ క్షేత్రము ఈ క్షేత్రజ్ఞుడు ఇది అపర పర ప్రకృతుల కారణముగా ఇవన్నీ వస్తాయి. ఈ నిఖిల భూతాలన్నీ కూడా ఏర్పడతాయి. ఇలా ఏర్పడటానికి నేనే కదా కారణం మరి. అందుకని ఈశ్వరుడైన నాకు ఈ జగత్ కారణం ఎట్లా పొసుగుతుంది అని నువ్వు శంకించద్దు. నా యొక్క ఈ ప్రకృతి ద్వయము వల్ల పరమేశ్వరుడికి కారణత్వము సంభవం. అలా పరమేశ్వరుడికి ఈ ప్రకృతి ద్వయము వల్ల జగత్ కారణత్వము అలాగే జగ లయత్వం కూడా ఆయింది. లయకారకుడు జగత్ కారకుడు రెండూ కూడా ఆయనే అవుతాడు అని మనకి తర్వాతి శ్లోకంలో చెప్పారు. దీని మీదండి ఇతర సిద్ధాంతములను నమ్మేవారు విపరీతమైన పూర్వపక్షాన్ని చేశారు. ఇది ఇలా ఎందుకు అవుతుంది అలా ఎందుకు అవుతుంది అని దాని మీద మళ్ళీ ఖండనలు ఖండనలు ఇవన్నీ చాలా సాగాయి. అవి మనకి ప్రకృతంలో అనవసరం, మూలం చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ దాకా పోక్కర్లేదు. యతః ఎందుకంటే తస్మాత్ మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ. ఎందుకు ఈ పర అపరా ప్రకృతి ద్వయం వల్లనే ఈ జగత్తంతా ఉంది కాబట్టి ఈజీక్వల్ టు ఏమొస్తుందండి, మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ అని 7వ శ్లోకం చదువుతున్నారు. మత్త పరమేశ్వరాత్ పరతరం అన్యత్ కారణాంతరం
కించిత్ నాస్తి న విద్యతి అహమేవ జగత్ కారణం ఇత్యర్థః. హే ధనంజయ, యస్మాత్ ఏవం తస్మాత్ మయి పరమేశ్వరే సర్వాణి భూతాని సర్వం ఇదం జగత్ ప్రోతం అనుస్యూతం అనుగతం అనువిద్ధం గ్రథితం ఇత్యర్థః. దీర్ఘతంతుషు పటవత్ సూత్రే చ మణిగణాః ఇవ. అంటే నాయన ధనంజయ, మత్తః, ఇప్పుడు నేను మత్త అంటే నేనంటే ఎవరు, పరమేశ్వరుడి కంటే పరతరం శ్రేష్టతరమైనటువంటిది. అన్యత్ కించిత్, వేరొకటి ఏమీ లేదు. నాస్తి, వేరొకటి ఏమిటి అంటే వేరొక ఏదైనా కారణము లేదు. సూత్రే, ఒక తాడు ఎందు ఒక దారమునందు మణిగణ ఇవ, ఒక దారంలో మణులన్నీ పేర్చుకుంటూ పోయి పట్టుకుంటే మణులు కనపడతాయి, దారం కనపడదు. కానీ మణులు అలా ఉండటానికి కారణం ఏమిటయ్యా అంటే ఈ దారమే. అలాగే ఈ జగత్తంతా కూడా నా యందే అనుస్యూతముగా ఉన్నది అని దీనికి తాత్పర్యంగా చెబుతున్నారు. అంటే ఏంటి, పరమైనటువంటిది, అక్షరమైనటువంటిది, అంటే నశించటము లేనటువంటిది అయినా అని అనటం ద్వారా ఈ ప్రధానము కంటే, ప్రధానం అంటే తెలుసు కదండి మనకి, మూల కారణం అంటే మాయా, ఆ మాయ కంటే పురుషుడు పరముగా ఉన్నట్టులా పరమేశ్వరుడి కంటే వేరే పరంగా ఏదీ లేదు. కనుక దీనికన్నా వేరే ఏదో ఉందని నువ్వు అనవసరమైన శంక పెట్టుకోకు. పర అపర ప్రకృతి ద్వారా ఈశ్వరుడికి సర్వ జగత్ కారణత్వం ఇంతకుముందే చెప్పబడిపోయింది. కనుక పరమేశ్వరుడి కంటే వేరే జగత్ కారణం ఏదీ లేదు. అంటే ఈశ్వరుడే సర్వ జగత్ కారణము అని దీనికి తాత్పర్యంగా చెప్పుకోవాలి. అంటే ఈశ్వరుడి కంటే వేరేగా భిన్నముగా ఇంకోటి ఏదో ఉన్నది అనేటటువంటి శంక మనకు అవసరం లేదు. అదెట్లా చెబుతావయ్యా ఈశ్వరుడి కన్నా వేరే భిన్నంగా లేదు అని అంటే, సూత్రంలో గుర్తబడిన మణుల్లాగా నాయన అని చెప్పారు. అంటే ఏమిటవుతుంది, ఎన్ని మణులు ఉన్నా ఆ మణులన్నీ నిలిచి ఉండటానికి కారణం ఒకటే సూత్రం. ఇక్కడ ఆ ఉదాహరణ యొక్క ఇంపార్టెన్స్ చూడండి, ఇంకా కొంత చెప్పచ్చు కావాలంటే. కానీ సూత్రంలో మణిగణ ఇవ్వడం ద్వారా బాహ్య దృష్టికి అనేకమైన మణులు కనపడుతున్నాయి, కానీ నిజానికి అది నిలిచి స్థితి కారణం ఏమిటయ్యా అంటే ఈ సూత్రమే. ఈ సూత్రం తీసేస్తే ఏమవుతాయండి, మణులన్నీ కింద ఎక్కడ చల్లచెదరు అయిపోతాయి, అంటే లయమైపోతాయి. కనుక సూత్రము లేకపోతే మణిగణం అంతా, మణుల యొక్క సమూహారం అంతా మాలాకార స్థితిని పొందడం ఎలా కుదరదో, ఈ జగమంతా కూడా పరమాత్మ యందు స్యూతము కానిది స్థితి పొందజాలదు, అందులో ఉంటేనే స్థితిని కలిగి ఉంటుంది అనే విషయాన్ని చెప్పారండి. మొదట ఏం చెప్పాడండి, ఇక్కడ మనం ఒకటి చిన్న విషయాన్ని పట్టుకోవాలి. ఇక్కడ చిన్న విషయాన్ని పట్టుకోవాల్సింది ఏంటంటే, సాంఖ్యములో అంటే మనం చూసిన బొమ్మలో అనమాట, గీత కింద అంతా జడము, పైన పురుషుడు చైతన్యము అని చెప్పుకున్నాం. ఇక్కడ ఏం చెబుతున్నారు భగవద్గీతలో పరమాత్మ అంటే శంకర భగవత్పాదుల వారి సిద్ధాంతం ప్రకారము, ఈ కింద ఉన్నటువంటి ప్రధానమంతకు కింద ఉన్నవన్నీ నా అపరా ప్రకృతి అన్నాడు. పైన
పరాప్రకృతి, జీవుడి దగ్గర నుంచి పరాప్రకృతి అన్నాడు. అంటే ఈ ఆయన చైతన్యుడు కనుక ఇవి చైతన్య స్వరూపాలే. ఇది చాలా ప్రధానమైనటువంటి డిఫరెన్స్. కనుక సమస్తము చైతన్య స్వరూపమే అని సిద్ధాంతీకరించింది భగవత్పాదులు వారు ఉద్ధరించినటువంటి అద్వైతం. కనుక జడము అన్నది ఏదీ లేదు. అయితే జడముగా ఎందుకు కనబడుతోంది అంటే తన అస్తిత్వాన్ని అక్కడ ప్రకటింపజేస్తే, ప్రకాశింపజేస్తే అది చైతన్యం, లేకపోతే జడములాగా భాషిస్తోంది. ఇది గుర్తుపెట్టుకుందాం మనం. ఎందుకు చెప్పాడు ఇట్లా అంటే ఆధారం లేకుండా ఆధేయము సంభవించదు కనుక. ఇప్పుడు ఒక ఈ చేతి మీద ఈ సీసా పెట్టాను అంటే చెయ్యి లేకపోతే సీసా ఎక్కడ నిలుస్తుంది? అంటే ఆధారం లేదనుకోండి, ఆధేయం దాని మీద ఉంచేది ఎట్లా సంభవిస్తుంది? కనుక పరమాత్మని కనుక ఇలా తీసేసి చూస్తే జగత్తు స్థితి పొందలేదు. కనుక సమస్తమైన ఈ జగత్తు ఏదైతే దృశ్యమానమైన జగత్తు ఉందో దీనికి ఆధారం ఎవరయ్యా అంటే నేనే అన్నాడు, పరమేశ్వరుడే. సూత్రం కింద అనుకోవాలి అంతే కదండి. అంతే. ఇప్పుడు మణులకి సూత్రమే కదండి ఆధారం. కనుక నాకంటే జగత్తుకి వేరే ఆధారం లేదు అంటే అర్థం ఏంటి? జగత్తు కారణము లేదు అని అర్థం. ఈ జగత్తుకు రావాలంటే ఏం కావాలయ్యా అంటే పరమాత్మ ఆధారంగా ఉంటేనే ఈ జగత్తు ఉంది. సరే పరమాత్మ వాళ్ళు వచ్చి రేపు వెళ్ళిపోతాడా అంటే వెళ్ళాడు, వాడు పర్మనెంట్. కనుక ఆయన తప్ప వేరే కారణం లేదు అని మనకి ఈ శ్లోకంలో చెప్పారు, 7వ శ్లోకంలో. ఇప్పుడు సార్ జడ జడ పదార్థాలలో ఓన్లీ అపర ప్రకృతి ఉంటుందా? జడము అంటే కదలిక లేనిది, అందులో అపర ప్రకృతి ఒక్కటే ఉంటుందా? ఒక నిమిషం అండి. జడము అంటే ఏమీ లేదు. అవును, కానీ ఇప్పుడు వీరి దర్శనంలో అది కూడా చైతన్యమే, అది నా ప్రకృతి అపరా ప్రకృతి అన్నాడు. అది అపరా ప్రకృతి. ప్రాణిలో పరా అండ్ అపరా రెండు. అపరా అంటే నీచమైన, నికృష్టమైన, తక్కువైన, లెస్సర్ క్వాలిటీ, లెస్సర్ లెవెల్, లెవెల్ క్వాలిటీ కాదు, క్వాలిటీ కాదు, అసలు లెస్సర్ లెవెల్ లెవెల్. ఓకే ఓకే. ప్రాణి ఎందు రెండు ఉంటాయి, అపరా పర. ప్రాణి యొక్క దేహం అంతా అపరా ప్రకృతితో పుట్టిందండి. అవును, కదలాలంటే లోపల పరా ప్రకృతి ఉండాలండి. అంతే, కరెక్ట్. సో మీరు నేను మనం అంతా వీఆర్ కాంబినేషన్ ఆఫ్ పరా అండ్ అపరా. ఓన్లీ ఒకసారి అనుకుందామని అడిగాను, అది అంతే కదా అని. ఏమీ తప్పులేదు, భలే ఉన్నారు. ఇందులో మనకి ఏమైనా లిమిటేషన్స్ ఉన్నాయా? ఏం లేదు, హాయిగా తప్పుకోవాలి. ఏన ధర్మేణ విశిష్టే త్వయి సర్వమిదం ప్రోతం ఇది ఉచ్యతి. ఏనకేన ధర్మేణ విశిష్టే త్వయి సర్వం ఇదం ప్రోతం ఇది అని అడిగితే ఉచ్యతి అని. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశిచూర్యయో ప్రణవ సర్వవేదేషు శబ్దకే పౌరుషం నృషు. రసః అహం అపాం యః సారః సః రసః తస్మిన్ రసభూతే మయి ఆపః ప్రోతః ఇత్యర్థం. ఏవం సర్వత్ర యథా అహం అప్సు రసః ఏవం ప్రభా అస్మి శశిసూర్యయో ప్రణవః ఓంకారః సర్వేషు తస్మిన్ ప్రణవభూతే మయి సర్వే వేదాః ప్రోతాః తథా హే ఆకాశే శబ్దః సారభూతః తస్మిన్ మయిఖం ప్రోతం తథా పౌరుషం పురుషస్య భావః యతః పుంభావః బుద్ధిః నృషు తస్మిన్ మయి పురుషాః ప్రోతాః. జలము మొదలగునవి
రసాదులయందు ప్రోతము. హే కౌంతేయ, నేను అప్సు ఉదకములయందు రసః రసస్వరూపుడనై ఉన్నాను. ఏమండి, అలాగే శశి సూర్యులలో అంటే చంద్రుడు సూర్యులలో ప్రభా అంటే ప్రకాశ రూపుడనై ఉన్నాను. అలాగే సమస్త వేద రాశియందు ప్రణవము ఓంకారమునై ఉన్నాను. హే ఆకాశమునందు శబ్దస్వరూపమై ఉన్నాను. మనుషులయందు పురుషకారమై, పౌరుషం అంటే పురుషకారమై ఉన్నాను అని చెబుతున్నాడు. ఈ జలము మొదలైన వాటన్నిట్లో కూడా ప్రోతములను అంటే లోక ప్రసిద్ధిగా ఉండగా నీయందు ఎలా ఉన్నా ప్రోతములను ఎట చెబుతావయ్యా అంటే, నీయందే ప్రోతములగుతో ఏ ఏ ధర్మాలనైతే కూడి ఉంటావో నీయందు అవన్నీ ప్రోతములే అంటావా అని అంటాడేమో అని. నాయన అర్జున, ఉదకములలో సారమైనటువంటి మధుర రసమును నేను, రస రసః అహం అప్సు కౌంతేయ. జలములన్నిట్లో కూడా ఉండేటటువంటిది ఏమిటిది అంటే మాధుర్యము, ఆ మాధుర్య రసమును నేను. అలాంటి మధురస్వ రసస్వరూపము నాయందే ఉన్నది. అలాగే ఇంకా తర్వాత తర్వాత మనకి చాలా చెబుతారు కదండి, ఇక్కడితో ఆపేశాడా, ఇంకా చాలా చెబుతాడు. సూర్యచంద్రులలో ప్రకాశము నాది, ప్రణవ ఓం ప్రణవం అనేటువంటి ఓంకారము అన్ని అంటే ఉదక ఉదకల్లో మధుర స్వరూపంతో ఎట్లా అయితే ఉన్నాడో అలాగే సూర్యచంద్రుల్లో కూడా ఉన్నటువంటి ప్రభ ప్రకాశము ఆ స్వరూపం నాదే. అంచేత సూర్యచంద్రుడు నాయందు ప్రోతములు. ఇంకా సర్వవేదములయందు ఓంకారం సారభూతమైంది, అలాంటి సారభూతమైన ఓంకార స్వరూపం నాయందు ప్రోతం. అట్లాగే అలాగే ఆకాశంలో సారభూతమైనది ఏంటి అంటే శబ్దం, అలాంటి సారభూతమైన శబ్ద స్వరూపము నాయందే ప్రోతము. ప్రోతము అంటే గుచ్చబడి ఉండటం అండి, నా ఎందుకు నా నాకు నన్ను నా ఎందుకు గుచ్చబడి ఉన్నవి, ఆధారం నేను ఆధారమైనా. అలాగే పురుషులలో పురుషకారము నేను అనేటటువంటి బుద్ధి అది కూడా నాయందే ఉన్నది. ఇట్లా అన్నీ కూడా వాటి నువ్వు ఏవైతే గమనిస్తున్నారో వాటి సారభూతమైనవన్నీ నాయందు ప్రోతములు అని 8వ శ్లోకంలో మనకి చెప్పారు. తర్వాత పుణ్యోగంధః పుణ్యోగంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. పుణ్యః సురభిః గంధః పృథివ్యాం చ అహం తస్మిన్ మయి గ్రంథభూతే పృథివీ ప్రోతా. పుణ్యత్వం గంధస్య స్వభావతః పృథివ్యాం దర్శితం అబాదిషు అప్ ఆదిషు అబాదిషు ప్రసాదేః పుణ్యత్వోపలక్షణార్థం. అపుణ్యత్వం తు గంధాదీనాం అవిద్యాధర్మాద్యపేక్షం సంసారిణాం భూత విశేష సంసర్గ నిమిత్తం భవతి. తేజః దీప్తః చ
దీప్తి చ అస్మి విభావసౌ అగ్నౌ తథా జీవనం సర్వభూతేషు యేన జీవంతి సర్వాణి భూతాని తజ్జీవనం తపః చ అస్మి తపస్విషు తస్మిన్ తపసి మయి తపస్వినః ప్రోతాః. పృథివ్యా, పృథివిలో ఉన్న పుణ్యోగంధ అంటే సువాసన, సురభి గంధ స్వరూపం ఏదైతే ఉందో ఇది నన్ను. ఇంతకుముందు చెప్పుకున్నాడు అహం అంటాను కదా, అందుకే అహాన్ని ఇక్కడ కూడా చదువుకోవాలి. అంచేత అది నేనే అయి ఉన్నాను. విభావసౌ అగ్నిలో తేజస్, అందులో ఉండే తేజస్ స్వరూపము నేనే. అన్ని భూతముల యందు సర్వభూతేషు జీవనంచ అమృతమనేటటువంటి రసస్వరూపము నేనే. తపస్సు చేసుకునే వాళ్ళలో ఆ చిత్తాగ్రహికానికి కావలసినటువంటి ఏదైతే ఉందో లక్షణం, లక్షణం ఉందో, ఆ స్వరూపం ఏదైతే ఉందో, ఆ తపస్సు నేనే అయ్యున్నాను అన్నాడు. అంటే పృథివిలో ఏది ఏదైతే మంచి గంధం గలదో అలాంటి గంధం నాయందే ఉంది, పృథివి ప్రోతమై ఉంది. పృథివి ఎందు గల గంధమునకు పుణ్యత్వము స్వభావ సిద్ధమైనటువంటి స్వభావ లక్షణం ఏదైతే అది నాయందే ఉంది. జలాదుల్లో ఉండే రసం అంతా నాయందే ఉంది, గంధాదులన్నీ కూడా నాయందే ఉన్నాయి. ఇట్లా గంధాదులకి ఉన్నటువంటి అపుణ్యత్వం ఏదైతే ఉందంటే దుర్గంధం వగైరా వగైరా, ఇవి స్వాభావికాలు కాదు. మరి ఏమిటంటావయ్యా అంటే, జీవులలో ఉండే అజ్ఞానకృతమైన ధర్మ అధర్మాదుల వలన ఈ భూత విశేషములన్నీ సంభవించి దానివల్ల అపుణ్యత్వము గంధాలకు సంభవిస్తోంది, కానీ నిజానికి ఇవేవి అపుణ్యత్వములు కావు. పంచభూతాల యందు మొట్టమొదటిగా ఏటి ఉత్పన్నమైందయ్యా అంటే, శబ్దస్పర్శ రూపరస గంధాలు ఉత్పన్నమైనాయి. అవి అన్ని పుణ్యములే, దానికి మంచివే. పుణ్యం అంటే మంచివాడి, పాపము అంటే చెడ్డవి అని అర్థం. ఆ మంచిగా ఉత్పన్నమైన శబ్దస్పర్శ రూపరస గంధాలు ఉన్నాయే, అవన్నీ కూడా నేనే. అగ్నిలో ఉండే దీప్తి ఏదైతే ఉందో అది నేనే. ఇట్లా అందుకని ఏమవుతుంది, అగ్ని నా యందు ప్రోతము, నా యందు గుచ్చబడి ఉంది అనమాట. ఇట్లా తపస్సులు చేసే వాళ్ళల్లో వాళ్ళ తపశక్తి తప ఇది ఉంది నిష్ట, అది కూడా నేనే అన్నాడు. ఇక్కడ మనం సింపుల్ గా గమనించాల్సింది ఏంటంటే అండి, మొదటి 6 అధ్యాయాల్లో ఒరే నువ్వు ఇది, ఒరే నువ్వు అది, నువ్వు అది కాదు ఇది కాదు అని చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఆ పరమాత్మ సర్వవ్యాపకుడు అక్కడ ఎక్కడ దాకా తెచ్చి వదిలిపెట్టాడు, మన్నీ 6 అధ్యాయం వరకు ఎక్కడ దాకా తెచ్చి వదిలిపెట్టాడంటే, నువ్వేదో వేరే అనుకుంటున్నావురా, నువ్వు నేను ఒకటే దాకా తెచ్చి వదిలిపెట్టాడు. నువ్వు నేను ఒకటే, నాలో నీలో ఉన్నది ఒకటే, నువ్వు నేను ఒకటే చైతన్యము అని చెప్పేశాడు. కనుక నేను ఇజ్ ఈక్వల్ టు నువ్వు. ఇప్పుడు ఆ నువ్వెవడు అంటే నువ్వు యొక్క విస్తృతం చూపిస్తున్నాడు, అంటే తత్వ పదార్థ జ్ఞానాన్ని కలగజేస్తున్నాడు. ఎక్కడున్నాడు, నీళ్లు నేనే, ప్రకృతులు, ఈ సృష్టి ఎట్లా జరిగిందయ్యా, కనపడుతుందంతా అపరా ప్రకృతి, అది నేనే. ఎందుకు, ఇగో ఫలానా 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 కారణాల వల్ల దీనికి భిన్నమయ్యి జీవుడు ధరించి ఉండటానికి అవసరమైనటువంటి ఆ జీవుడు ఆ ఉన్నది అయితే ప్రాణము జీవశక్తి ఉందో అది నేనే. అంటే పరాప్రకృతి నేనే, అపరాప్రకృతి కంటే పరాప్రకృతి గొప్పది, నేను ఈ పరా అపరా ప్రకృతులు రెండూ నావి. ఇక నాలో ఎట్లా ఉందని నువ్వు అనుకుంటావా, ఇగో ఇక్కడ ఇట్లా అవుతుంది, ఇక్కడ ఇట్లా అవుతుంది, ఇక్కడ ఇట్లా అవుతుంది అని చెప్పి ఈ జగత్తులో కనపడి మనకేం కనపడతాయి అండి, జగత్తులు అంటే పంచభూతాలే కనపడతాయి, పృథివీ ఆప తేజో వాయుర ఆకాశాలు. ఈ 5 ఇట్లల్లో తాను ఎలా ఉన్నాడో నిరూపించుకుంటూ వస్తున్నాడు. కనుక మనకి జలం కనపడితే పరమాత్మ, నిప్పు కనపడితే పరమాత్మ, ఆకాశం కనపడితే పరమాత్మ, భూమి కనపడితే పరమాత్మ స్థితికి తీసుకెళ్తే ఏది పరమాత్మ కాదు. కనుక నాయన నువ్వు ఆ జడము ప్రధానము పురుషుడు అనే రెండు ఏదైతే ఇతర దార్శనికులు చెప్తున్నారో ఆ ప్రధానం కూడా నా అపరాప్రకృతే అన్నాడు. కనుక ప్రధానము భిన్నము, జీవుడు పురుషుడు భిన్నము కాకుండా ప్రధానము నా అపరాప్రకృతి, జీవుడు పురుషుడు నా పరాప్రకృతి అని చెప్పి చెప్పాడు.
కనుక ఈ రెండు కూడా తానే. ఎప్పుడైతే తానయ్యాడో సర్వము తానైన వాడే వాడు. అపరా ప్రకృతి అంటే వ్యక్త రూపం అనుకోవాలి కదా. జీవుడండి మనలో, ఈ దేహము నిలిచి ఉండడానికి ఉన్న జీవుడు, ప్రాణము నిలిచి ప్రాణశక్తి నిలిచి ఉండేందుకు కావలసిన వాడు జీవుడు. జీవుడు తప్పు కూడా ప్రాణం పడిపోతుంది, ప్రాణం పడిపోతే దేహం పడిపోతుంది. కనుక లయకారకుడు ఎవడు? జీవుడు తప్పు కూడా ఉన్నది కాబట్టి జీవుడే లయకారకుడు కూడా. అంటే పరమాత్మయే లయకారకుడు, పరమాత్మయే ఇది. కనుక అనాది మధ్య అదేంటి, ఎవ్వనిచే జనించు, నాతోటే పుడుతుంది, ఎవ్వని యందు ఎవ్వని లోపల నుండు, ఎవ్వని లోపల నుండు సూత్రే మణిగణ ఇవ, ఎవ్వని యందుడిందు వాడెవడు? పరమేశ్వరుడు ఎవ్వడు? వీడు ఎందుకు రన్ అయినంటే మూల కారణం ఎవ్వడు? వీడు ఎప్పుడు చేస్తాడయ్యా? అనాది మధ్య లయుడు ఎవ్వడు? కనుక వీడేమిట? సర్వము తానయైన వాడెవ్వడు? వాడెవడరా? ఈశ్వరునే శరణప్పు వేడదన్. వాని ఆత్మభవు ఈశ్వరునే శరణము. వాని ఆత్మభవు లోపలున్నాడు, ఈశ్వరునే శరణంపు వేడదన్ అని చెప్పాడు పోతన్న గారు సింపుల్ గా రెండు వాక్యాల్లో. ఇక్కడికి ఆపుకుందాం అండి, రేపు మీద చెప్పుకుందాం. అలాగే సార్. నమస్తే.